అసలు ఏం లేదు స్టోరీ చెప్పడం వేస్ట్ కానీ మగన్ అప్ అసలు ఏం లేదు ఏం నచ్చలేదు కానీ నీకు ఏం నచ్చలేదు సెకండ్ హాఫ్ అసలు ఏం లేదు బ్రో సెకండ్ హాఫ్ లో అందరూ బాగుంది అంటున్నారు కదా నీకు ఏం నచ్చలేదు బ్రో అది నా ఒపీనియన్ మీరు చూడండి సెకండ్ హాఫ్ ఏమీ లేదు బ్రో ఒక ఎమోషన్స్ లేవు ఒక విజువల్ ఎఫెక్ట్స్ లేవు ఒక ఏమన్నా ఫైట్ లేదు టోటల్ గా ఓవరాల్ సెకండ్ హాఫ్ డల్ అంటే హీరోలు తగ్గారా లేకపోతే హీరోలు మాత్రం హై బ్రో హీరోలు ఎంత కష్టపడ్డారంటే ఒక హీరో ఇంకో హీరోయిన్ ఎగిరితేనే నా కూడా ఈ రోజుల్లో యాక్సెప్ట్ చేయరు మన తెలియదు సైనా తీసారు వాళ్ళు కానీ రాజమౌళి డ్రైవింగ్ మంచిగా చేయలేదు రాజమౌళి ఫాల్ట్ ఫస్ట్ ఫ్లాప్ వచ్చినట్లే మేబీ 100% ఫస్ట్ ఫ్లాప్ రాజమౌళికి వచ్చింది రాజమౌళి సెకండ్ హాఫ్ చెత్తగా తీశారు అది మీరు చూసినా అర్థమవుతుంది సెకండ్ హాఫ్ అసలు కంట్రోల్ చేసుకోలేము 3 గంటల 6 నిమిషాలు అందరూ సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు మూవీ అది మీరు చూసా డిసైడ్ చేసుకుంటారు నా ఒపీనియన్ అయితే ఫస్ట్ హాఫ్ బాగుంది ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది బాహుబల్ రేంజ్ లో అలా లేచింది దాని తర్వాత అలా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ బాగుంది అంటున్నారు అసలు ఏం లేదు బ్రో క్లైమాక్స్ ఫైట్ కూడా ఏం లేదు బ్రో రామ్ చరణ్ గెటప్ వాళ్ళిద్దరు యాక్టింగ్ అదే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాజమౌళి తేలిపోయాడు మరి సాంగ్స్ అసలు రాజమౌళి తేలిపోయాడు నాటు సాంగ్ బాగుంది ఆ జననీ సాంగ్ వచ్చినప్పుడు అయితే ఏడుపు వచ్చేసింది అంతే రాజమౌళి తేలిపోయాడు అంతే 2 రేటింగ్ బ్రో అంతే కష్టం రాజమౌళి గారు రామ్ చరణ్ ఇటు ఎన్టీఆర్ ముద్దు చేశారంటే ఇంక ఎలా ఉంటుంది చెప్పు సినిమా రేంజ్ లో ఉంటుంది కదా అయితే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా మెసేజ్ సంబంధించిన సినిమా ఇంకా బ్రిటిషర్స్ తప్ప బ్రిటిషర్స్ మన ఇండియాలో జరిగిన ఒక చిన్న సంఘటన కల్పితం కావచ్చు ఎలాంటి కల్పితమైన కాదు ఎలాంటి జరిగాయి కూడా అలాంటి ఒక పాయింట్ తీసుకొని చేయడం అనేది జరిగింది ఇద్దరు క్యారెక్టర్ హైలైట్గా ఉన్నాయి ఇద్దరు టాప్ హీరోలు తీసుకొచ్చి సినిమాలో కూర్చోబెట్టాలంటే ఇద్దరిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం అనేది చిన్న విషయం కాదు మనం ఏదో 3 గంటలు చేసిన సినిమా చూసి నేను ఏదో రివ్యూ చెప్పేసినంత మాత్రాన కాదు మీరేదో రికార్డ్ చేసినంత ఈజీ కాదు పెద్ద హీరో మూవీలో హైలైట్స్ ఏంటన్నా ఇద్దరు హీరోలు తీసుకొచ్చి సినిమా మూవీలో హైలైట్స్ ఏంటన్నా ఇద్దరు హీరోలే ఇద్దరు హీరోలు పెట్టడమే మా అసలు హైలైట్ హైలైట్ సార్ అందులో యాక్షన్ సీక్వెన్స్ కానీ ఎవరికి తగ్గట్టు వాళ్ళు హారహారీగా ఇద్దరు ఫోటో పోటీగా యాక్ట్ చేయడం అనేది జరిగింది దానికి మించి రాజమౌళి గారు వాళ్ళిద్దరిని తీయడంలో కూడా పాటు పోటీ పడ్డారు అంతకు మించి మనకి ఎప్పుడు ఉన్న శక్తులు గారు ఇలా తీశారు సాంగ్స్ సాంగ్స్ అవును ఉన్నాయి చేతరా అది ఆయుధమే కదా అందరూ చేద్దాం అది ఆల్రెడీ మనకు బాహుబలిలో వచ్చింది కానీ బట్ అలా ఆయుధాలని కాకుండా సబ్జెక్ట్ బేస్డ్ సపరేట్గా మనకు దీనికంటూ హైలైట్ ఏం చేయలేదు ఇప్పుడు మనకి సింహాద్రిలో కత్తి అలా ఏమి ఇందులో హైలైట్ చేయలేదు అలాంటి ఆయుధాలు హైలైట్ ఏం చేయలేదు ఎందుకంటే ఒకవైపు గన్స్ ఒకవైపు ఇది ఉంది కాబట్టి అలా బేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ కోసం అని వెళ్తాడు అక్కడ నుంచి సినిమా లెవెల్ మారిపోతుంది అక్కడి నుంచి అక్కడి వరకు ఒక లెవెల్ ఉంటుంది అక్కడ నుంచి సినిమా లెవెల్ మారిపోతుంది ఆ హాఫ్ అన్ అవర్ కాస్త ఇంకొక హాఫ్ అన్ అవర్ చూస్తాం అనే లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంది అదే హాఫ్ అన్ అవర్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో కొన్ని సీక్వెన్స్ బాగున్నాయి సెకండ్ హాఫ్ అయితే వ్యవస్థగా అన్ని అన్ని సీన్స్ బాగున్నాయి